రాత్రి పూట నిద్రపోతున్నప్పుడు అది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన. మీరు నిద్రపోతున్నప్పుడు మీ మీద ఎవరు దాడి చేయకూడదు, ఇది మీరు గుర్తుపెట్టుకుని రైతాంగం. పోలీసులు ఒకళ్ళ మీ మీద దాడి చేస్తే, రెవెన్యూ శాఖ మీ మీద దాడి చేస్తే, మీ ఇళ్లలోకి జ్వరబడితే అది మీ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన. అందుకని మీరు చెప్పండి, నేను మా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తాను, శ్రీరంగకృష్ణ మీరు కూడా మీకు తెలియజేస్తారు, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన ఇది. వారి ఇళ్లలోకి వెళ్ళి వారి ఆడబిడ్డలు ఉన్నప్పుడు, వాళ్ళ ఇళ్లలో ఉన్నప్పుడు, వాళ్ళు పడుకున్నప్పుడు వాళ్ళకి ప్రశ్నించే హక్కు ఉంది, కానీ వాళ్ళ మీద దాడి చేసి, ఎందుకంటే వాళ్ళు శాంతియుతంగా ధర్నా చేయటం రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది. అందువల్ల మీరు బలంగా నిలబడండి, మీరు మీ మీదకి ఏదైనా వీళ్ళకి అండగా మీరు నిలబడండి. మీరు పోలీస్ శాఖ వారితో కూడా మర్యాదగానే మాట్లాడండి, ఎందుకంటే మీరు హక్కుల గురించే మాట్లాడండి. అవసరమైతే మన లీగల్ టీం తీసుకెళ్ళండి, లీగల్ టీం తాలూకు సలహాలు మీరు తీసుకోండి. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మేము మాట్లాడతాం బయటకు వచ్చి, నేను కూడా వస్తాను దీని మీద. అందుకని మీ ధైర్యం ఇవ్వండి మీ రైతాంగానికి. చివరి రైతుకి నష్టపరిహారం వచ్చే వరకు మేము మీకు అండగా ఉంటాం. అలాగే తెలుగుదేశం పార్టీకి కూడా నా విన్నపం, ఇది మీరు తీసుకున్న నిర్ణయం. రెండు వేల పదహారులో మీరు తీసుకున్న నిర్ణయం ఇది. ఈరోజున మీరు కూడా ఒక పార్టీగా దీనికి మీరు మద్దతు పలకాలి. మీరు రైతులకి దయచేసి మీరు కూడా ఎవరన్నా కులం అంట కడుతుంటే దాన్ని తెలుగుదేశం పార్టీ కూడా ఖండించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే ఒకసారి ఒక రైతుకి ఒక పార్టీ కులం అంట కడితే రేపు పొద్దున ప్రతి ఒక్కరు కులం అంట కడతారు. దానికి జనసేన వ్యతిరేకం. దానికి నేను కులాల ఐక్యత కోరుకుంటాను, కానీ కులాల తాలూకు విచ్ఛిన్నం నేను కోరుకోను. నేను ఎందుకంటే ఒక్క కులం వల్ల సమాజం నడవదు. పోలీస్ శాఖలో అన్ని కులాలు ఉంటాయి, రైతాంగంలో అన్ని కులాలు ఉంటాయి. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ కూడా దీనికి మద్దతు పలకాలి. మలపల్లి రైతాంగానికి మీరు కూడా అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులకు కూడా ప్రత్యేకించి మల్లపల్లి రైతాంగానికి మీరు అండగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను.